హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఎస్టర్డే బ్లాగ్ అనమాట, ఈవినింగ్ టైంలో. సో పిల్లల్ని తీసుకొని అలా పార్క్ అయితే వెళ్ళాము. సో కాసేపు అయితే ఇంకా తిని చూసి తిని నడుస్తుంది. సో ఫైనల్లీ అక్కడ పార్క్లో మా పాప ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో నిన్న పార్క్ వెళ్ళినప్పుడైతే అక్కడ ఎక్కువగా అయితే ఎవరు లేరండి. సో అందుకనేసి ఈ ఊయల్లో అయితే బాగా ఊగింది. సో తిని అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో తినకి వచ్చేసి ఊయల అంటే చాలా ఇష్టం అనమాట. సో ఊయల కనిపిస్తే చాలా ఊగుతా అని బాగా ఏడుస్తూ ఉంటుంది. సో అందుకనేసి మేమైతే తిన్న ఇక్కడ చాలామంది ఎవరు లేరు కాబట్టి సో ఎక్కువ టైం అయితే ఊగుతుంది. సో ఎప్పుడు వెళ్ళినా కూడా పార్క్లో చాలామంది పిల్లలు ఉంటారు. సో అంటే హాలిడేస్ టైంలో వెళ్తే, సండే టైంలో సాటర్డే టైంలో వెళ్తే సో చిన్నపిల్లలు అయితే చాలామంది ఉంటారన్నమాట. సో ఎస్టర్డే ట్యూస్డే కాబట్టి సో అక్కడైతే ఎక్కువ పిల్లలైతే ఎవరు లేరన్నమాట. సో తినైతే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి సో తిని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. సో చాలాసేపు అంటే చాలాసేపు మేమైతే పార్క్లోనే ఎంజాయ్ చేసాము. సో అలా పిల్లల్ని బయటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా బాగా రిలాక్స్ అవుతారు కదా. సో తిని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో చాలా బాగా హ్యాపీగా ఆడుకుందనమాట. సో దీంతోపాటు ఇంకా ఈ పార్క్లో చాలా పిల్లలు ఆడుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో చిన్నపిల్లలు అయితే ఈ పార్క్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది మాకైతే దగ్గరలోనే ఉంటుంది. సో దీని తర్వాత సో ఈ సిస్టర్స్ ఇద్దరు కూడా దీంట్లో కూర్చున్నారు చూడండి. అసలు ఈ పార్క్లో ఇంకా నిన్న చూస్తే అసలు పిల్లలే లేరు. సో ఇంకా అన్నీ ఖాళీ ఉండేసరికి సో కాసేపు దీంట్లో కాసేపు దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూర్చొని ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో మా చిన్న పాప చూడండి ఎలా కూర్చుందో. సో భయపడకుండా కూర్చుంది. సో తిని ఫస్ట్ టైం అనమాట ఇలా కూర్చోవడము. సో అంటే తనకి ఇప్పటి వరకు మేము ఇలా కూర్చోబెట్టలేదు, ఫస్ట్ టైము. జస్ట్ తనకి 1 ఇయర్ 2 మంత్స్ అనమాట. సో ఇంకా ఇంకా చిన్న పాప కదా. సో ఫస్ట్ టైం మేము కూర్చోబెట్టాము. సో చూడండి ఎంత బాగా కూర్చుందో. సో తను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో మా హస్బెండ్ అయితే ఇంకా స్లోగా తిప్పుతున్నారు. సో వీళ్ళిద్దరు పట్టుకొని కూర్చున్నారనమాట. సో ఇది బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఈవినింగ్ వచ్చేసి మేము బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దామనేసి వచ్చేసామన్నమాట. సో కానీ ఫస్ట్ అయితే ఇంకా వీళ్ళని పార్క్ తీసుకొచ్చేసి ఆ డిన్నర్ టైం వరకు కొంచెం వీళ్ళని ఆడిపించేస్తే సో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అని ఇక్కడ ఆడిపించేసేసి తర్వాత గుంటూరులో ఉన్న బిస్మిల్లా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము, హౌస్ ఆఫ్ బిర్యానీస్ అండ్ కబాబ్స్. సో ఇక్కడికి వచ్చేసి లోపలైతే మేము డిన్నర్ చేసేసామన్నమాట. సో డిన్నర్ చేసేసి ఇంకా కాసేపు అటు ఇటు తిరిగేసి సో ఫైనలీ ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇదండి వీడియో. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.